చాలా బాగుంది. ఒక సినిమా చేయటానికి ఎక్కడ డైరెక్టర్ గారు ఎక్కడ రండి అండి. ఒక సినిమా చేయటానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలి, ప్రొడ్యూసరు ఎవరైనా సరే వాళ్ళని మెప్పించాలి, కథని కరెక్ట్గా స్క్రీన్ ప్లే చేసి ప్రజెంట్ చేయటం ఎంత కష్టం అనేది ఈ అబ్బాయి అన్ని కష్టాలని ఓర్చుకొని ముందుకు తీసుకెళ్ళాడు. ఇతని గురించి నాకు మన ఇద్దరికి కామన్ ఫ్రెండ్ శ్రీకాంత్ శర్మ తను చెప్పాడన్నమాట, ఇలాగ చాలా డెడికేటెడ్గా పనిచేశాడన్న సినిమాకి. ఎందుకంటే చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ లేదు, ఒకటే సినిమా అదే మనం చూసేది. ఇప్పుడు పెద్ద సినిమా అయితే ఏదైనా క్యాస్టింగ్ వైజ్గా ఉంటుంది, కానీ టెక్నికల్గా కొంచెం స్కోరింగ్ ఎక్కువ ఉండొచ్చు. బట్ తను అన్ని రకాలుగా బాగా చేశాడు, మనం చూస్తాం తెలుస్తుంది. ఈ జోన్ ఇలా అమ్మొచ్చు, ఈ జోన్ ఇలా అమ్మొచ్చు అనేది మొత్తం వేరియేషన్, ఎందుకంటే నా సినిమా కూడా నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబట్టి. సో ఎంత కష్టపడ్డాడు అనేది మెయిన్, చాలా కష్టపడి మొత్తం పాపం దాని మీదే ఉన్నాడు. ఆ హీరో ఆయన చూడటానికి చాలా సాఫ్ట్గా కనపడ్డాడు, కానీ చాలా యాక్టివ్ ఎనర్జీగా చేశాడు. హీరోలంతా అలాగే ఉంటారు, చూడటానికి ఏం తెలియనట్టు ఉంటారు, చాలా అద్భుతాలు చేస్తారు. అలాగే హీరోయిన్ కూడా చాలా పొడుగు అనుష్క గారి లాగా, బట్ హీల్స్ ఉన్నాయంట కింద నాకు తెలియదు. అలాగే మా మూవీలో రాజనాళ్ళ గారు జూనియర్ రాజనాథ్ మన సీనియర్ రాజనాళ్ళ గారు అబ్బాయి మనవడు, తనను ఇంట్రొడ్యూస్ చేసాం విలన్గా. ఇక్కడ వారు వచ్చారు తెనాల నుంచి, అద్భుతంగా ఉన్నారు. మనకి జయప్రకాష్ రెడ్డి గారు ఆ పర్సనాలిటీలో ఉన్నాడు ఆయన. సో ఇవన్నీ సినిమాకి ప్లస్ అవుతాయి, ఎందుకంటే ఫైట్స్ ఉన్నాయి. బాహుబలి ప్రభాకర్ ఉన్నాడు, మా సమ్మెడ్ గాంధీ గారు ఉన్నారు, అశోక్ కుమార్ గారు ఉన్నారు, అందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులు. వారి వారి క్యారెక్టర్ని భుజాల మీద వేసుకుని తీసుకెళ్ళి ఉంటారు. హీరో అంటే ఇంకా తప్పదు, ఇంకా ఫైట్లు సాంగ్స్, హీరోయిన్ తను గుడ్ పెర్ఫార్మరు. సో ఇవన్నీ కలిసి ఒక సినిమాని కథ రాసుకుని దాన్ని ప్రీ రిలీజ్ అయ్యేంత వరకు తేవడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టం. ఎన్ని ఏమైనా చేయొచ్చు, కానీ ఇక్కడి వరకు రావడం అనేది చాలా కష్టం. ఇక్కడి నుంచి ముందుకెళ్ళడం అనేది ఇంకా కష్టం. వాటిని అన్నింటిని అధిగమించి మా డైరెక్టర్ గారు ముందుకెళ్తారు. మంచి మంచి ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి, అద్భుతమైన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హీరో హీరోయిన్ వీళ్ళందరూ మంచి భవిష్యత్తు వీరికి అందాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, డబ్బులు రావాలి. సినిమా బాగుండటం బాగోవటం తర్వాత సన్నది, ప్రొడ్యూసర్కి పెట్టిన డబ్బులు అన్నీ రావాలి, వారు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక ఒక వరల్డ్ కప్ గెలిస్తేనే ఇది, ఎందుకంటే నేను చెప్పాలనిపించింది మనసులో మాట పాతికేయ మిత్రులకి. వరల్డ్ కప్ గెలవంగానే మొత్తం ఇండియా వరల్డ్ కప్ కొట్టేస్తుందని చెప్పేసి ఓ నైట్లు మందులు తీసేసి తాగేసి ఓ రోడ్లంతా గోళగోళ చేసిన రోజులు ఉన్నాయి, మేమందరం చేసాం. అలాగా ఒక ఆస్కార్ అవార్డు అందుకున్న తెలుగు సినిమా ఈ రోజున ప్రైడ్ ఇండియన్ సినిమా, మన సినిమాని గ్లోబల్ లెవెల్లోకి తీసుకెళ్ళినటువంటి ప్రైడ్ డైరెక్టర్ ఎవరంటే మన రాజమౌళి గారు, అలాగే కీరవాణి గారు, అలాగే చంద్రబోస్ గారు, ఇంకొక రాహుల్ సిబ్బల్ గారు, ఇంకొక అతను కూడా ఉన్నాడు దాంట్లో సింగింగ్ పాడిన అతను, రామ్ చరణ్ గారు, కాలభైరవ్ గారు, ఎన్టీఆర్ గారు, ఇంతమంది, కాలభైరవ్ అనుకుంటాం ఇంకో సింగరు, ఇంతమంది కలిసి సమిష్టి కృషి ఇండియన్ మార్కెట్ని గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్ళి ఈ రోజున మనం ఎక్కడైనా లాస్ ఏంజల్స్ ఎక్కడైనా సరే నాకు మటు కాన్ఫిడెన్స్ వచ్చిందన్నమాట. ఎక్కడైనా మనం ఏదైనా అడ్రస్ తెలియకపోతే విచ్ కంట్రీ ఎక్కడి నుంచి అంటే ఆస్కార్ ఆస్కార్ ఇండియా అనగానే ఓ యువర్ RRR యూనిట్ అనే స్టేజ్కి తీసుకొచ్చాడు రాజమౌళి గారు. అలాంటి ఆస్కార్ అవార్డు తీసుకొస్తే ఎందుకు పనికిరాని ఒక ఏదో ఒక గేమ్లో, బట్ ఐఎమ్ నాట్ టెలింగ్ ఎనీ గేమ్, ఏదో గేమ్లో గెలిస్తే వచ్చేస్తే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు సన్మానాలు చేసేసి వాళ్ళకి ఎకరాలు ఎకరాలు భూములు ఇచ్చేసి వాడు ఆడతాడో లేదో తెలియదు కోచింగ్ సెంటర్లో ఇన్ని ఇచ్చేస్తారు. ఒక తెలుగు సినిమా అయ్యా, తెలుగు సినిమా దట్టు తెలంగాణలో వరంగల్ గడ్డ మీద పుట్టినటువంటి చంద్రబోస్, అటు ఆంధ్రాలో ఉన్నటువంటి కీరవాణి గారు, రాజమౌళి గారు, మొత్తం అందరూ కలిసి కళాకారులకి రాష్ట్రాలతోటి పని లేదు, మతాలతో పని లేదు, కులాలతో పని లేదు, వీళ్ళందరూ కలిసి ఒక అద్భుతమైన సృష్టి గతంలో మనకి మదర్ ఇండియా వెళ్ళింది ఆస్కార్కి, నోచుకోలేదు. నాయకుడు వెళ్ళాడు, నోచుకోలేదు. ఇలా చాలా అభిప్రాయం లగానే వెళ్ళింది, వస్తుంది అనుకున్నాం, రాలేదు.
అలాగే మొన్న ఎవరో అంటున్నాడు అన్నమాట, పాప ఆయన తెలీదు, స్లమ్డాగ్ మిలినేర్ వచ్చిందంటే అది మన ఇండియాలో షూట్ చేశారు, ఇక్కడ చిన్నపిల్లలు అది, ఆ ఇండియాలో షూట్ చేశారు డైరెక్టర్లు అక్కడ వాళ్ళు. సో మనకు వచ్చిన అవార్డుని వాళ్ళు ఏంటంటే చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకు వచ్చింది రాజమౌళికి, ఎందుకు వచ్చింది చంద్రబోస్కని, ఇది తీసేసి పక్కకి ఒక మన తెలుగు సినిమా, వీఆర్ ప్రౌడ్ టు బే ఇండియన్, వీఆర్ ప్రౌడ్ టు బే యాక్టర్ ఇన్ తెలుగు సినిమా, ఇండియన్ సినిమా అని చెప్పుకున్న రోజునే ఆస్కార్ అవార్డు యొక్క అర్హత మనకు తెలుస్తుంది. వారికి నిజంగా ఈ సభాముఖంగా తెలియజేస్తుంది ఏంటంటే, అద్భుతమైన ఒక వేదిక మీద, లాల్ బహదూర్ స్టేడియం లాంటి ఒక వేదిక మీద మొత్తం అందరినీ పిలిచి రెండు రాష్ట్రాల నుంచి అద్భుతమైన సన్మానం చేస్తే కనీసం ఆత్మతృప్తి అయినా కలుగుద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్ రావాలి. అభిలాష, ఎందుకంటే అభిలాష ప్రూవ్డ్ సబ్జెక్ట్, అభిలాష చిరంజీవి గారు చేశారు అద్భుతమైన విజయం. అలాగే ఇప్పుడు మా హీరో చేశాడు అదే కోవలో, ఇక్కడ డైరెక్టర్ గారు ఉన్నారు, హీరో హీరోయిన్కి అందరికీ మంచి పేరు రావాలి, నిర్మాతలకు మంచి డబ్బులు రావాలని కోరుకుంటూ, ఈ సినిమా ఇక్కడికి వచ్చి మాట్లాడినందుకు అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుని జై హింద్.